నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు కస్తూరి ఉష గారితో రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలు మేడం ద్వారా నేను కూడా నేర్చుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తినే ఆహారం మనం నడిచే ప్రవర్తన మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది, అలాగే మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే దుస్తులు, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఇలా రకరకాల కోడ్స్ వేసుకుంటూ ఉన్నారు, వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో ఫస్ట్ ఫుడ్ గురించి మాట్లాడదాం మేడం, ఎందుకంటే ఈ మధ్య నేను కూడా ఫుడ్ మీద కొంచెం రీసెర్చ్లోనే ఉన్నాను. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ మీద మనం ఎలాంటి మనలో ఎలాంటి చేంజెస్ వస్తాయని. అవును. సో చెప్పండి, మీరు చెప్పండి. చాలా ఇంపార్టెంట్, మనిషి బతకడానికి అంటే ఎవరు ఏ పని చేసినా ఎలాంటి ఏ వృత్తిలో ఉన్నా డబ్బులు మాత్రం తెల్లేరు. 100% అన్నమే తినాలి, ఆహారమే తినాలి. వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉండే ప్రదేశం, వాతావరణం కండిషన్స్, లేదంటే అక్కడ పండే ధాన్యాల మీద ఆధారపడి ఉంటుంది మనిషి యొక్క ఆహారం అలవాట్లు. కాకపోతే ఈ ఆహారపు అలవాట్లని మన శరీరానికి, మనం ఉండే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనుగుణంగా తిన్నంతసేపు ఏమీ కాదు. అంతే తప్ప ఏదో ఏదో ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్న దాన్ని మనం అలవాటు చేసేసుకుని బలవంతంగా అది తింటేనే మనలో నాగరికత కనిపిస్తుందని ఒక ప్రలోభన పడిపోయి అది ముందు అపోహ, ఆ తర్వాత దాన్ని ప్రలోభ పెట్టేస్తుంది ఆహారం అన్ని. ఓకే. ఈ రెండు కారణాల వల్ల కూడా ఆరోగ్యంకి ముడిపడి ఉంది ఇప్పుడు మనం తినే ఆహారం కదా. అబ్సల్యూట్లీ. ఈ ప్రలోభం ఏమవుతుందంటే మనిషిని తల్లకిందులు చేసేస్తుంది. ఇప్పుడు ఎలాంటి తేడాలు వస్తున్నాయో తెలియటం లేదు. అలాగే మనం తినే ఆహారాన్ని బట్టి కూడా మనిషి ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. తినే ఆహారాన్ని బట్టి ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండు గమనించుకుంటూ పోతే అంత సమస్య ఉండదు. తిన్న ఆహారాన్ని బట్టి ఇప్పుడు మనం ఆహారం ఆహార్యం అన్నారు. ఆహార్యం అంటే వేసుకునే బట్టలు. ఇప్పుడు ముందు ఆహారాన్ని గురించి మాట్లాడుకుందాం మీ కోరిక ప్రకారం. ఓకే. ఇప్పుడు సాత్వికంగా సాఫ్ట్ ఫుడ్ అంటాం. సాఫ్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కాదు, సాఫ్ట్ ఫుడ్. ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ చాలా తేడా ఉంది ఈ ఫాస్ట్ ఫుడ్ కి సాఫ్ట్ ఫుడ్ కి. ఇప్పుడు ఫుడ్ అనగానే ముందు దానికి ట్యాగ్ లైన్ ముందు ఫాస్ట్ నేర్చు యాడ్ చేస్తే గానీ ఎవరు సాటిస్ఫై అవ్వటం లేదు, అదొక పెద్ద సమస్య కూర్చుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది జంక్ అని తెలిసినా కూడా వేస్తూనే ఉన్నాం పొట్టలు. సో ఈ రెండు ని పట్టి మనం తిన్న తర్వాత దాని రియాక్షన్ మన బాడీలో ఎలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి ఏంటంటే అది తింటే ఒళ్ళు వస్తుందేమో, ఇది తింటే ఒళ్ళు వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ మన ముందు తరాల వాళ్ళు, మన ముందు తరాల వాళ్ళు కంటిన్యూస్గా ఏం తిన్నారు అది మనకి తింటే ఏం తేడా రాదు. కాకుండా మనం ఏదో ఇది తింటే తగ్గుతుంది అని ఎవరో చెప్పారని దానికి అడిక్ట్ అయిపోవటం వల్లే వచ్చే సమస్యలన్నీ. అసలు ఇప్పుడు మూడు తరాలుగా అంటే మీ అమ్మమ్మ నుంచి మీరు ఆలోచిస్తే వాళ్ళు ఎలాంటి ఆహారం తిన్నారు, అదే కదా జీన్స్ కంటిన్యూషన్. శుభ్రంగా అన్ని తినేవాళ్ళు అసలు అప్పట్లో. నాకు తెలిసి మా అమ్మమ్మ గారు అయితే శుభ్రంగా అన్ని తినేవాళ్ళు, అన్ని తినేవాళ్ళు, అన్ని మాన్యువల్ గా చేసుకునేవాళ్ళు. అవును. ఓకే, నో డౌట్. అందువరకు తిన్నంత ఎవరు క్వాంటిటీ తిన్న తగ్గిపోయింది. అవును. కారణం ఏంటంటే శారీరక శ్రమ తగ్గిపోయింది కాబట్టి. ఎస్, శారీరక శ్రమ తగ్గిపోయింది, వర్కింగ్ పని వేళల్లో తేడా వచ్చేసింది. అంటే అగెనిస్ట్ ద నేచర్ అన్నట్టుగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు. నిద్రపోయే టైంలో వర్క్ లాగిన్ అయ్యి అదేంటి ఫ్రెష్ గా సూర్యోదయానికి వాళ్ళు లాగౌట్ అయిపోయి నిద్రపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఉద్యోగ పరిస్థితులు అట్లా ఉన్నాయి. సరే, దానికి తగ్గట్టుగా మనం ఆహారం తింటే ఏది కాదు. అలాగే ఫ్రెష్ ఫుడ్, వండింది వండినట్టుగా తినేసుకుంటా కూడా సమస్యలు రావు. అలా కాకుండా ఆ ఉన్న వాతావరణం, ఆ తినే ఆహార పదార్థంలో కలిసినటువంటి కొన్ని ఉంటాయి కదా, డిఫరెంట్ మసాలాలు కలిపిన ఉంటాయి కదా, అది మన శరీర తత్వం. ఈ మూడింటిని బేరీస్ చేసుకోకుండా అడ్డగోలుగా ఏదో ఒకటి తినేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు అదివరకు నడిచి వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా. తర్వాత మనిషి మెదడు ఎప్పుడు అభివృద్ధికి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి సైకిల్ పెట్టాడు, సైకిల్ మీద వెళ్ళారు, అది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఏమైంది, కంటిన్యూషన్ హైగా ఫోర్ వీలర్ లోను మెట్రో ట్రైన్ లోను కదలకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మళ్ళీ అరగడానికి సైకిల్ తొక్కాల్సి వస్తుంది. అది రోడ్డు మీద తొక్కినా, స్టాండ్ వేసి ఇంట్లో తొక్కినా, సైకిల్ తొక్కినా, జిమ్ కెళ్ళి తొక్కినా, మళ్ళీ మనం అక్కడికే వచ్చాం. అవును అవును. సో మళ్ళీ అగైన్ సైక్లింగ్. ఇప్పుడు ఇన్ని సమస్యలు దేనికి వస్తున్నాయి అంటే మనం తినే ఆహారం
అది జీర్ణం అయ్యే టైం మనం ఇస్తున్నామా లేదా, అంటే ఇప్పుడు ఫుడ్కి మధ్యలో గ్యాప్, ఆకలి వేసిందని ఒకసారి, ఆఫర్ చేశారని ఒకసారి, నలుగురితో ఫ్యాషన్ గా ఒకసారి, అది తినకపోతే సంస్కారం కాదనుకుంటారేమో అన్నట్టుగా ఒకసారి. అసలు చాలా మంది మేడం, మీరు ఇలా మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొస్తుంది ఏమిటి అంటే, చాలా మంది ఈ నో అని చెప్పడానికి చాలా మొహమాట పడిపోతారు. యాక్చువల్గా నో అని చెప్పడం అనేది మంచి హుందాతనం, తనకి నచ్చని విషయాన్ని నచ్చలేదు అని చెప్పడమే కదా, నాకు వద్దు అని చెప్పడంలో అది మంచి హుందాతనం, మంచి మర్యాద అది. కానీ చాలా మంది మొహమాట పడిపోతారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టాపిక్ లో కూడా, ఫుడ్ లో కూడా మీరన్నట్టుగా అన్ని మొఖమాటమే. తినకపోతే ఏమనుకుంటారు, ఓ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటారేమో, అది అనుకుంటారు, సంస్కారం అడ్డొస్తుంది, లేదా తినకపోవటం సంస్కారం కాదేమో అన్న లెవెల్లో మనం కంటిన్యూ చేసేసినందువల్ల కొన్ని జబ్బుల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇక జబ్బులు కానివ్వండి, శారీరక రుగ్మతలు, ఏదో ఒకటి సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. సో ఆటోమేటికల్లీ శరీరంలో ఇన్ని మార్పులు వచ్చినప్పుడు మనిషి మానసిక పరిస్థితి ఏంటి? అవును, ఇక్కడ కూడా తేడా వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. ఈ అందుకే తినే ఆహారం మన మనసు మీద ఎంత తేడా చేస్తుందో, అలాగే వేసుకునే బట్టలు కూడా అదే తేడాలు కనిపిస్తాయి. ఓకే, సో బట్టల గురించి తర్వాత మనం మాట్లాడుకుంటే కూడా, ఇప్పుడు ఈ ఆహారాన్ని ఎంతవరకు కంటిన్యూ చేయొచ్చు అన్న, ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నాను, మీ ముందు ముందు మూడు తరాల నుంచి వాళ్ళు ఏం తినేవాళ్ళు, దాన్ని ఇప్పుడు మానాల్సిన అవసరం లేదు. దానివల్ల వచ్చేది ఎంత మితంగా తింటున్నారు, ఎంత అవసరమో అంతవరకే తినండి. ఓకే, దానివల్ల ఏమి కాదు. ఫ్రోజన్ ఫుడ్ తినకండి, అలాగే మొహమాట పడి తినకండి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఎలాంటి సమస్యలు రావు. ఓకే, సో చాలా అంటే చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఒక మాటలో చెప్పేశారు మేడం మీరు.